కాంగ్రెస్ పార్టీ స్థాపించడం గురించి చెప్పుకున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ మొదటి 7 సమావేశాల గురించి చెప్పుకున్నాం, అంతేనా? మొదటి 7 సమావేశాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు భారతదేశంలో జాతీయోద్యమం అనేటువంటిది ఎన్ని దశలుగా జరిగింది? 3 దశలుగా జరిగింది. వాటిలో మనం మొదట దేని గురించి చెప్పుకుందామంటే మితవాద యుగము. మితవాదులు, మితవాద యుగము. మితవాదులు అంటే మోడరేటర్స్, మితవాదులు అంటే మోడరేటర్స్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ మితవాదులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అనేటువంటివి తక్కువగా వస్తాయండి. ఒకసారి కాన్సెప్ట్ వినండి, వీళ్ళది వీళ్ళ యొక్క మెంటాలిటీ ఎలాగుండేది అనేటువంటిది. మితవాదులు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వారిపై ఎక్కువ నమ్మకం కలిగినటువంటి వాళ్ళు. మన యొక్క కోరికని మనం సరైన రీతిలో బ్రిటిష్ వారికి చెప్పుకుంటే వాళ్ళు మన యొక్క కోరికని తీరుస్తారు, మనకి కావలసినటువంటి సంస్కరణలు ప్రవేశపెడతారు. మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి కంప్లీట్ స్వతంత్రం ఏమీ అవసరం లేదు, బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్వతంత్రం అవసరం లేదు. కాకపోతే మనల్ని మనం పరిపాలించుకునేలాగా డొమినియన్ స్టేటస్ ఉంటే సరిపోతుంది, స్వయం ప్రతిపత్తి ఉంటే సరిపోతుంది, పరిపాలనలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటే సరిపోతుంది. అంతేగాని భారతదేశానికి స్వతంత్రం అవసరం లేదు. అంతకుముందు రాజులు పరిపాలించినటువంటి కాలం కంటే ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి కాలమే బాగుంది. వీళ్ళు చాలా మంచివారు బ్రిటిష్ వారు. మన యొక్క కోరికల్ని మనం వాళ్ళకి సరైన రీతిలో కన్వే చేస్తే, సరైన రీతిలో ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా మన యొక్క కోరికలను తీరుస్తారు, మన దేశంలో కొత్త సంస్కరణలు ప్రవేశపెడతారు అని ఈ మితవాదులు అనేటువంటి వాళ్ళు నమ్మేవాళ్ళు. మితవాదుల యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటి అంటే, భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. స్వయం ప్రతిపత్తి అంటే మనల్ని మనం పరిపాలించుకునేటువంటి అవకాశం, అంటే కొన్ని దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, ఆర్థిక విధానం ఇటువంటి తప్ప మిగిలిన అంశాల్లో పరిపాలనలో భారతీయులకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించాలి, డొమినియన్ స్టేటస్ ఇవ్వాలి అనుకుని అని అంటే డొమినియన్ స్టేటస్ కావాలి అనేవాళ్ళు ఈ మితవాదులు. దీనితో పాటు చట్టసభలో అంటే శాసనసభలో మనకు 1853 చార్టర్ చట్టం, గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి ఒక శాసనశాఖను ఏర్పాటు చేసింది. ఈ శాసనశాఖ బ్రిటన్ పార్లమెంటు లాగా పనిచేసేది కాబట్టి దానిని ఏమని పిలిచాం? మినీ పార్లమెంట్ అని పిలిచాం. ఏమని పిలిచాం? మినీ పార్లమెంట్. ఈ శాసనశాఖ, శాసనసభ అనేటువంటిది ఏం చేస్తుంది? చట్టాలు చేస్తుంది. ఈ చట్టాలు చేయడంలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి, అంటే శాసనసభలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు అంటే మితవాదులు. శాసనసభలో భారతీయులకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి, భారతదేశానికి స్వయం ప్రతిపత్తినివ్వాలి, శాసనసభలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి. అదేవిధంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులకి అంటే ఐసిఎస్ ఉద్యోగాలలో ఎక్కువ శాతం ఉద్యోగాలు అనేటువంటివి, మెజారిటీ ఉద్యోగాలు భారతీయులకే ఇవ్వాలి. అంటే సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి అంటే భారతీయులకు ఇవ్వాలి. ఇప్పుడు ఈ దాదాపు 50% కంటే ఎక్కువ సీట్లు అనేటువంటివి ఎవరికి ఇవ్వాలి అంటే భారతీయులకు ఇవ్వాలి అని కోరుకునేవాళ్ళు. దీనితో పాటు ఇంకా ఈ మితవాదులు అనేటువంటి వాళ్ళు ఏమని కోరుకున్నారు అంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేటువంటిది ఒక లండన్తో పాటు భారతదేశంలో కూడా ఏకకాలంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నిర్వహించాలి. ఏకకాలంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేటువంటిది భారతదేశంలో మరియు బ్రిటన్లో నిర్వహించాలి అని కోరుకునేవాళ్ళు. వీళ్ళు అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలు ఏమీ చేయలేదు, కానీ వీళ్ళ యొక్క పోరాట పంద, అంటే వీళ్ళు ఎలా తమ యొక్క కోరికలను, తమ యొక్క డిమాండ్లని ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే వీళ్ళ యొక్క ఉద్యమాల యొక్క పోరాడినటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే పీపీపీ అని పిలుస్తారు.
అంటే ఏంటి అంటే అంటే ప్రజల నుంచి అభిప్రాయాన్ని కలెక్ట్ చేయడం ప్రజల నుంచి అభిప్రాయాన్ని కలెక్ట్ చేసి అంటే ఒక అంశం ఇప్పుడు డొమినియన్ స్టేటస్ ఇవ్వాలి భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి ఈ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనేటువంటి అంశంపైన ప్రజల యొక్క అభిప్రాయం కలెక్ట్ చేస్తారు ప్రజలందరినీ అంటే ప్రజలందరినీ సమావేశపరిచి వీళ్ళందరినీ సంఘటితపరిచి వీళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని వీళ్ళందరూ డొమినియన్ స్టేటస్ కావాలి అని కోరుకుంటున్నారు అని చెప్పి ముందుగా ఏం రాస్తాం ఒక పిటిషన్ రాస్తాం ఒక అర్జీ రాసుకుంటాం ఒక అర్జీ రాసుకుంటాం ఈ అర్జీ తీసుకెళ్తాం అర్జీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి అయ్యా మిమ్మల్ని అంటే మిమ్మల్ని వేడుకుంటున్నాం మాకు డొమినియన్ స్టేటస్ ఇవ్వండి అని వాళ్ళను ప్రార్థించడం ఫస్ట్ ఏం చేస్తాం పిటిషన్ అంటే ప్రజల ఒక ఏదైనా ఒక సమస్యపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఆ సేకరించినటువంటి అభిప్రాయాన్ని ఒక అర్జీ రూపంలో పిటిషన్ రూపంలో ఎవరికి సమర్పిస్తామంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్కు సమర్పిస్తాం ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్కు సమర్పించి ఆయన్ను ప్రార్థించుకుంటాం ఆయన్ను వేడుకుంటాం ఏమని అంటే మాకు డొమినియన్ స్టేటస్ ఇవ్వండి అయ్యా అని వేడుకుంటాం వాళ్ళు ఏం చేస్తారు తర్వాత చూద్దాంలే అని చెప్పేసి వాళ్ళు దీనిని పట్టించుకోకపోతే అప్పుడు ఏం చేస్తాము అంటే చిన్న చిన్న ప్రజా పెద్ద పెద్ద ప్రజా ఉద్యమాలు ఏమీ చేయము చిన్న చిన్న ఉద్యమాలు చేస్తారు ప్రొటెస్ట్ చేస్తారు ఈ మితవాదులు పాటించినటువంటి ఈ విధానాన్ని ఏమని పిలిచారు అంటే పిపిపి అంటే పిటిషన్ ప్రే ప్రొటెస్ట్ పిటిషన్ ప్రే ప్రొటెస్ట్ ముందు ప్రజాభిప్రాయాన్ని సేకరించి పిటిషన్ మొత్తం రాస్తారు పిటిషన్ తీసుకెళ్ళి బ్రిటిష్ వారికి ఇస్తారు బ్రిటిష్ వాళ్ళని వేడుకుంటారు వాళ్ళు చేయలేదు అంటే ఆ పనిని ప్రొటెస్టులు చేస్తారు చిన్న చిన్న ఉద్యమాలు చేస్తారు ఈ మితవాదులు అనేటువంటి వాళ్ళకు ప్రజలపైన నమ్మకం లేదు ప్రజలపైన నమ్మకం లేదు అంటే ఆ కాలంలో ఇంకా అక్షరాస్యత అనేటువంటిది తక్కువగా ఉంది భారతదేశంలో ఉండేటువంటి చాలామంది ఈ నిరక్షరాస్యులుగా ఉన్నారు వీళ్ళకి ఇంకా జాతీయోద్యమం అంటే తెలియదు ఈ ఉద్యమాలు అంటే ఏంటో తెలియదు చిన్న ఈ అహింసాయుత తిరుగుబాట్లు అంటే ఏంటో తెలియదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేటువంటి ఇంకా సామర్థ్యం అవగాహన భారతీయులకు రాలేదు కాబట్టి మనము ప్రజల ద్వారా ఉద్యమాలు చేయలేము ప్రజలు ఇంకా వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉన్నారు అందుకని ప్రజల తరపున మేము ఉద్యమాలు చేస్తున్నాం అనే వాళ్ళు ఎవరు అంటే మితవాదులు అనేటువంటి ప్రజలపైన నమ్మకం లేదు వీళ్ళకి అది కూడా ఒక నిజమే అప్పట్లో 1885-90 మధ్య కాలంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఈ అంటే ప్రపంచ చరిత్ర గురించి పాశ్చాత్య విజ్ఞానం గురించి వాళ్ళకు పెద్దగా అవగాహన ఉండేటువంటిది కాదు దానితో పాటు భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన కూడా తక్కువగా ఉండేది ప్రజల్లో వీళ్ళు ఏం చేశారు అంటే మితవాదులు మొత్తం భారతీయులందరినీ కూడా సంఘటితపరిచి వీళ్ళందరినీ కూడా మనదంతా ఒకటే జాతి ఒకటే భారతదేశం అని సంఘటితపరిచి ప్రజల తరపున ఎవరు ఉద్యమాలు చేస్తుంటారు అంటే ఈ మితవాదులు ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయలా ప్రజల తరపున ఉద్యమాలు చేశారు ఎవరు అంటే మితవాదులు ఎప్పుడైనా ఒక నాయకుడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు ఒక వ్యక్తి నాయకుడు ఎప్పుడవుతాడు అంటే ప్రజలతో ఉన్నప్పుడు నాయకుడు అవుతాడు ప్రజలలో ఒకటిగా ఉన్నప్పుడు నాయకుడు అవుతాడు ప్రజలతో కలిసి ఉన్నప్పుడు నాయకుడు అవుతాడు ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తే నాయకుడు అవుతాడు అంతేగాని ప్రజల తరపున ఉండేటువంటి వాడు నాయకుడు కాలేడు ఎప్పటికీ నాయకుడు కాలేడు ఒకసారి అవుతాడేమో ఒకసారి ఎన్నికవుతాడేమో ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే ఏదైనా డాన్ అవుతాడేమో ప్రజల సపోర్టు లేకపోతే ఖచ్చితంగా వాడు రెండోసారి పోతాడు ఈ ఉద్యమాలు కూడా ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయి అంటే మితవాదులు చేసినటువంటి ఉద్యమాలు కూడా ప్రజలందరూ ఉద్యమాల్లో పాల్గొనలేదు ప్రజల యొక్క ప్రజలతోటి ఉద్యమాలు చేయలేదు కానీ తర్వాత వచ్చినటువంటి మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి ప్రజలతోటి ఉద్యమాలు చేశాడు ప్రజలతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు మహాత్మా గాంధీ అందుకే ఆయన జాతీయ నాయకుడయ్యాడు అందుకే ఆయన లీడర్ అయ్యాడు అందుకే భారతదేశం యొక్క జాతిపిత అయ్యాడు మహాత్మా గాంధీ ఎప్పుడైనా కూడా ఉద్యమం ఏ పనైనా కూడా ఒక నాయకుడు ముందుండి నడిపించేవాడు అనేటువంటి వాడు అందరితో కలిసి ముందు నడవాలి అంతేగాని ఆడెక్కడో ఎక్కడో
తెనాలిలో ఉండి ప్రజలు గుంటూరులో ఉంటే వాడు నాయకుడు కాలేడు. గుంటూరులో ఉండాలి, వాళ్ళకంటే ముందుండాలి నాయకుడు అనేటువంటి వాడు. కానీ మితవాదులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళకి ప్రజాశక్తి పైన నమ్మకం లేదు, ప్రజలను నిరక్షరాశులు అని భావించే వాళ్ళు, ప్రజలకు ఇంకా జాతీయోద్యమంలో పాల్గొనేటువంటి కెపాసిటీ రాలేదు అని భావించే వాళ్ళు. అందుకని ప్రజల తరపున వీళ్ళే ఉద్యమాలు. ఉద్యమాలంటే పెద్ద పెద్ద ఉద్యమాలు ఏమి చేయలే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. ఏం చేసేవారు, ప్రజలని ఒక చోట సమావేశపరిచి వాళ్ళకు కావలసినటువంటి అంశాలు ఏంటో కనుక్కొని దానిని అర్జీ రూపంలో రాసి దాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారు. బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసి, అయ్యా మీరే ఇది చేయాలి, మీరు దేవుళ్ళతో సమానం, మా దేశానికి మీరు దేవుళ్ళతో ఎన్నో సంస్కరణలు చేశారు, ఇది కూడా చేయాలి అని వాళ్ళని వేడుకునేవాళ్ళు. వాళ్ళు వేడుకోక అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే నిరసనలు, చిన్న చిన్న నిరసనలు తెలియజేశారు. అంతేగాని ప్రజా ఉద్యమాలు సృష్టించలేదు మితవాదులు అనేటువంటి వాళ్ళు. బ్రిటిష్ వారంటే గొప్ప నమ్మకం, బ్రిటిష్ వారంటే గొప్ప గౌరవం, బ్రిటిష్ వారు భారతదేశానికి మేలే చేస్తారు మన యొక్క అభిప్రాయాన్ని మనము ఖచ్చితంగా చెబితే, మనకు ఈ సంస్కరణలు కావాలి అని బ్రిటిష్ వారిని కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తీరుస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. ప్రభుభక్తి పరాయణులు ఎవరు అంటే మితవాదులు అనేటువంటి వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళంటే భక్తి ఎక్కువగా చూపించే వాళ్ళు మితవాదులు అనేటువంటి వాళ్ళు. ఈ మితవాద నాయకులు ప్రముఖ వ్యక్తులు ఎవరు అంటే, మితవాదుల్లో ప్రముఖ వ్యక్తులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఎగ్జామ్లో ఎలా అడిగారు అంటే ఒకసారి క్వశ్చను, ఈ క్రింది వాళ్ళలో మితవాద నాయకుడు ఎవరు అన్నారు. ఈ క్రింది వాళ్ళలో మితవాద నాయకుడు ఎలా ఇస్తారు అంటే, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, అరవిందో ఘోష్, దానితో పాటు సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరు మితవాద నాయకుడు? సురేంద్రనాథ్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి. మనం ఐడెంటిఫై చేయగలగాలి ఎవరు మితవాద నాయకుడు, ఎవరు అతివాద నాయకుడు అనేటువంటిది. అందుకే మితవాద నాయకులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నవరోజీ, దాదాభాయ్ నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ ట్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ ట్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది చిన్న చిన్న వాళ్ళు ఉంటారండి. ఆనందమోహన్ బోసు, కేటీ తెలంగు, మనం ఇప్పటివరకు ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా ఏ నాయకులు? మితవాద నాయకులు, మోడరేటర్స్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వారితో శత్రుత్వాన్ని పెంచుకోవాలనుకోలా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే భారతదేశంలో ప్రజలందరూ కూడా అసలు జాతీయోద్యమం అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక అభిప్రాయం అనేటువంటిది వస్తుంది ఇదే ఈ సమయంలో. ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళతో శత్రుత్వం పెంచుకోకూడదు అనుకుని వాళ్ళతో మంచి రిలేషన్స్ కావాలి అనుకున్నారు మితవాదులు అనేటువంటి వాళ్ళు. ఈ మితవాదుల కాలంలో అంటే 1885 నుంచి 1905 వరకు మితవాదులు చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల, అంటే వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న ఉద్యమాల వల్ల భారతదేశానికి జరిగినటువంటి మేలు ఏమీ లేదు. వీళ్ళు ఏ అంశాలలో కూడా సక్సెస్ అవ్వలేకపోయారు, ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు సాధించలేకపోయారు మితవాదులు అనేటువంటి వాళ్ళు. ఒక్క విషయంపై కూడా సక్సెస్ సాధించలేకపోయారు. కాకపోతే రెండు చిన్న చిన్న సక్సెస్లు ఏంటి అంటే, ఒకటి ఏంటి అంటే, మొదటి సక్సెస్ ఏంటి అంటే 1892 కౌన్సిల్ చట్టం అనేటువంటిది శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచింది. ఏం చేసింది? శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని పెంచి ఈ భారతీయులను ఎలా ఎన్నుకుంటున్నారు అంటే పరోక్ష పద్ధతిని ఎన్నుకునేటువంటి విధానం ప్రవేశపెట్టడం జరిగింది. 1892 కౌన్సిల్ చట్టం అనేటువంటిది మితవాదుల యొక్క కోరిక కదా. ఏంటి మితవాదులు కోరుకున్నారు? భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచమన్నారు కదా.
పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం ఎక్కువ కల్పించమన్నారు కదా, అందుకని 1892 కౌన్సిల్ చట్టం అనేటువంటిది శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచింది. భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచి ఈ భారతీయులు అంటే పెంచినటువంటి ప్రతినిధులు ఏ ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు అంటే పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలి అని చెప్పడం జరిగింది. సరే, ఇంతవరకు భారతీయుల యొక్క ప్రాతినిధ్యం పెంచారు అంటే ఇది మితవాదుల యొక్క సక్సెసా కాదా? సక్సెసే. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచినప్పటికీ ఇంకా ఎవరు మెజార్టీగా ఉన్నారు అంటే బ్రిటిష్ సభ్యులే మెజార్టీగా ఉన్నారు శాసనసభలో. ఇప్పుడు శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచారు, అయినా మెజార్టీ ఎవరిది? బ్రిటిష్ వారిది. బ్రిటిష్ వారి ఎన్నిక ద్వారా ఎన్నుకుంటున్నారా? లేదు, నామినేట్ అవుతున్నారు. ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ వేస్తే ఎవరు గెలుస్తారు? బ్రిటిష్ వాళ్ళు. మరి ఇదేమన్నా పెద్ద సక్సెసా? ఇది పెద్ద అంటే భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడం మితవాదులు తమ యొక్క సక్సెస్గా చెప్పుకున్నారు. కానీ ఈ భారతీయులకి పెంచినటువంటి అంటే ఈ శాసనసభలో ఉన్నటువంటి భారతీయులకి ఓటు హక్కు లేదు. శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తులకి ఓటు హక్కు, భారతీయులకి ఓటు హక్కు లేదు. దీనితో పాటు బ్రిటిష్ వాళ్ళు మెజారిటీగా ఉన్నారు. మనకు ఓటు హక్కు వచ్చుంటే అంటే మొత్తం శాసనసభలో భారతీయులకు ఓటు హక్కు ఇచ్చుంటే అది సక్సెస్ అయ్యేది. కానీ సభ్యులను అయితే పెంచారు, కానీ వాటికి ఓటింగ్ చేసేటువంటి అవకాశం లేదు. దీనిని అతివాదులు అనేటువంటి వాళ్ళు ఫెయిల్యూర్గా చెప్పడం జరిగింది. అతివాదులు అనేటువంటి వాళ్ళు ఏమంటారు అంటే మితవాదులు అనేటువంటి వాళ్ళు, మోడరేటర్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశ చరిత్రలో 20 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. 1885 నుంచి 1905 మధ్యలో ఈ 20 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు మితవాదులు అనే వాళ్ళు. ఎవరు అంటే అతివాదులు. బాలగంగాధర తిలక్ ఏమంటాడు అంటే మనం ఎప్పుడో బావిలో ఉండేటువంటి కప్పల్లాగా సంవత్సరానికి ఒకసారో సీజన్కి ఒకసారో బెక్కబెక్కామంటే మనకు స్వతంత్రం రాదు. మనము ఎప్పుడో 6 నెలలకు ఒకసారి లేకపోతే బావిలో ఉన్నప్పుడు, ఎప్పుడో సీజన్ వచ్చినప్పుడు లేకపోతే ఉరుములు వర్షాలు వచ్చినప్పుడు మనం అరిస్తే స్వతంత్రం రాదు. మనము మన స్వతంత్రం కోసం మనం రోజు పోరాటం చేస్తుండాలి. అలా పోరాటం చేసినప్పుడే మనకు స్వతంత్రం వస్తుంది అనేవాడు ఎవరు అంటే బాలగంగాధర తిలక్. కానీ వీళ్ళు అలా ఉద్యమాలు చేయలేదు, ప్రజలపైన నమ్మకం లేదు. ప్రజలపైన నమ్మకం వీళ్ళది కూడా ఒక రకంగా ఒక వర్షన్ కరెక్టే. ప్రజలు అనేటువంటి వాళ్ళు అప్పటికి ఇంకా నిరక్షరాస్యులు. ప్రజలు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంకా జాతీయోద్యమం అంటే ఏంటి, లేకపోతే ఉద్యమాలు ఎలా చేయాలి అనేటువంటి భావన తక్కువగా ఉండేది, అవగాహన తక్కువగా ఉండేది. అందుకని వీళ్ళే సొంతంగా ఉద్యమాలు చేశారు. సొంతంగా ఉద్యమాలు చేసినప్పటికీ బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించలేదు మితవాదులు. బ్రిటిష్ వాళ్ళతో మంచి సంబంధాలే కలిగి ఉండాలి అనుకునే వాళ్ళు ఈ మితవాదులు. శాంతియుతంగా మనము చిన్న చిన్నగా ఒక్కసారి స్వతంత్రం, హింసాయుత తిరుగుబాట్ల ద్వారా స్వతంత్ర ముద్దు చిన్నగా స్వతంత్రాన్ని సంపాదించుకుందాం, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎక్కువ సౌకర్యాలు పొందుదాం, ఎక్కువ అవకాశాలు పొందుదాం అనుకునే వాళ్ళు మితవాదులు అనేటువంటి వాళ్ళు. మితవాదుల వల్ల అంటే మితవాదులు చేసినటువంటి ఉద్యమం వల్ల ఏమొచ్చింది అంటే 1892 కౌన్సిల్ చట్టంలో శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యం పెంచారు. కానీ భారతీయులకు ఓటక్కు ఉందా? లేదు, భారతీయులకి ఓటక్కు ఇవ్వలేదు. అయినా ఇంకొకటి ఏంటి అంటే ఈ శాసనసభలో ఇంకా మెజార్టీ ఎవరున్నారు? బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. పెంచినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది భారతీయులకి. దీనితో పాటు ఇంకొక గొప్ప సక్సెస్ ఏంటి అంటే వెస్లీ కమిషన్ అనేటువంటిది. ఈ కమిషన్ అనేటువంటిది ఎందుకు నియమించారు అంటే ఇది బ్రిటన్ పార్లమెంట్ నియమించింది. ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే బ్రిటన్ పార్లమెంట్ నియమించినటువంటి ఈ కమిషన్ ఎందుకోసం నియమించారు అంటే భారతదేశంలో అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, ఈ బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి వ్యయం ఖర్చు అయితే ఏదైతే ఉందో ఆ ఖర్చును గురించి నివేదిక ఇవ్వమని, ఒక రిపోర్ట్ ఇవ్వమని ఏర్పాటు చేశారు వెస్లీ కమిషన్ అనేటువంటిది. అంటే ఇంతకుముందు దాదాభాయ్ నవరోజు ఏమన్నాడు, భారతదేశం యొక్క డబ్బంతా కూడా బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్తున్నారు, అసలు భారతదేశానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేని మీద ఖర్చు పెడుతున్నారు, ఒకసారి పరిశీలించండి, రిపోర్ట్ ఒక కమిటీని ఏర్పాటు చేయండి అని బ్రిటన్ పార్లమెంటులో కోరాడు. ఎవరు అంటే దాదాభాయ్ నవరోజీ. బ్రిటన్ పార్లమెంటులో సభ్యుడు కదా ఆయన, సభ్యుడిగా ఉన్నప్పుడు కోరడంతో
1895 సంవత్సరంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీని ఎందుకోసం నియమించారు అంటే భారతదేశం యొక్క ఆదాయ వ్యయాల గురించి రిపోర్ట్ ఇవ్వడం కోసం నియమించారు. కానీ ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఎవరైనా ఫాలో అయ్యారా? లేదు. అంటే ఇది ఒక రకంగా ఫెయిల్యూరే. అంటే ఈ మితవాదులు చేసినటువంటి ఈ పోరాటాలు అనేటువంటి చిన్న చిన్న ఉద్యమాలు సక్సెస్ కాకపోయినప్పటికీ తర్వాత కాలంలో అతివాదుల నేతృత్వంలో గాంధీ నేతృత్వంలో ఉద్యమాలు చేయడానికి ఒక బేస్మెంట్ నైతే పునాది నైతే వేసాయి మితవాదుల యొక్క అంటే కార్యక్రమాలు అనేటువంటివి. వీళ్ళు ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయనప్పటికీ వీళ్ళందరినీ కూడా దేశ అంటే బ్రిటిష్ వాళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలించాలి అని కోరుకున్నప్పటికీ వీళ్ళేమి భారతీయులంటే శత్రుత్వం కలిగిన వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళంటే ప్రేమ కలిగిన వాళ్ళు కాదు, ఎందుకని వాళ్ళతోటి మంచి రిలేషన్స్ కావాలి అనుకున్నారంటే ఇప్పటికిప్పుడు భారతీయులు పోరాటం చేసినా స్వతంత్రం రాదు, అందుకని అనవసరంగా వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళతో మంచిగా ఉండి భారతీయులకు ఎక్కువ అవకాశాలు పొందాలి అనేటువంటిదే మితవాదుల యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది. ఇలా మితవాదులు అనేటువంటి వాళ్ళు 1885 నుంచి 1905 వరకు ఉద్యమాలు చేశారు. 1885 నుంచి 1905 వరకు ఉద్యమాలు చేశారు. వీళ్ళ నేతృత్వంలో జరిగినటువంటి ఈ జాతీయోద్యమం అనేటువంటిది పెద్దగా భారతదేశం యొక్క స్వతంత్ర సంగ్రామంలో అంతగా చెప్పుకో అంటే అంత పెద్ద సక్సెస్లు ఏమీ సాధించలేదు. ఒకటే ఒక సక్సెస్ ఏంటి అంటే చట్టసభల్లో శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యం పెంచడం జరిగింది. ఇంకా అంతకుమించి గొప్ప సక్సెస్లు ఏమీ సాధించలేదు మితవాద యుగం అనేటువంటిది. ఇది భారతదేశంలో మొట్టమొదటి యుగం మితవాదులు అనే మితవాదుల గురించి వీళ్ళ కాలంలో వీళ్ళ నేతృత్వంలో ఉద్యమాలు ఏమైనా జరిగాయా అంటే జరగలేదు. ఏ